జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ బాగా ప్రజల్లో నవ్వులు పలవడం, అదేవిధంగా అదే సందర్భంలో నారా లోకేష్ గారు అమెరికాలో అరెస్ట్ అయిపోయాడని చెప్పి ఒక విష ప్రచారం వైసీపీ పూనుకోవడం, అదే కాకుండా సోషల్ మీడియాలో తెలుగుదేశం యొక్క ఏదైతే మొత్తం హెడర్ అండ్ ఫుటేజ్ ఈ యొక్క లోగోస్ కాపీ చేసి తెలుగుదేశం 61 సీట్లు జనసేనకి ఇస్తుంది అని చెప్పి ఒక అసత్య ప్రచారాలకి ఈరోజు వైసీపీ పూనుకోవడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూని కప్పుపుచ్చే విధంగా ఈరోజు ఇలా దొంగ ప్రచారాలకు వైసీపీ ఒడిగట్టడం లాంటివి చేస్తున్నట్టుగా ఈరోజు టీడీపీ వర్గం వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ గురించి, అదేవిధంగా నారా లోకేష్ గారి మీద అరెస్ట్ అయిపోయాడని చెప్పగానే నేను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన బయటకు వచ్చి ఈ యొక్క ఫ్లాగ్ హోస్ట్ చేయడం మనం అందరం చూసాం కాబట్టి దీని మీద విశ్లేషించడానికి మన దగ్గర రాజేష్ గారు ఉన్నారు. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, చెప్పండి ఎలా చూడాలి జాతీయ మీడియాలో డబ్బులు ఖర్చు పెట్టి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వులు పాలయ్యాడు, సో మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ అది జనం మాట్లాడుకోకుండా దాన్ని కవర్ చేసే విధంగా లోకేష్ గారు అరెస్ట్ అయ్యాడని చెప్పి ఒక భారీ స్థాయిలో మాట పోస్టర్లు రెడీ చేసేసి ఇంకా విశ్వ ఓ రకంగా విపరీతమైన ప్రచారం, మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు మనం చిన్నప్పుడు భేదాల కథలు అని చెప్పని చదువుకునే వాళ్ళం కదా. ఆ భేదాల కథల్లో భేదాలుడు విక్రమార్కుణ్ణి సంక్లిష్టంగా ఉండే ఒక ప్రశ్న సంధించి, రాజా ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి కనుక చెప్పకపోయావు అని అంటే నీ తల 1000 ముక్కలవుద్ది అంటాడు. అదేవిధంగా వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ సోషల్ మీడియాకి, వాళ్ళ శ్రేణులు మొత్తానికి కూడా వాళ్ళకు ఒక శాపం ఉంది. మీరు ఏ క్షణంలోనైనా సరే, ఏ స్థాయిలోనైనా సరే నిజం గనక మాట్లాడారు అని అంటే, నిజమైన ప్రచారం చేశారు అని అంటే, సత్యాలతో కూడుకున్న ప్రచారం చేశారు అని అంటే మీ తల 1000 ముక్కలవుద్ది అని చెప్పని ఒక శాపం ఉంది. అందుకని చెప్పని ర్యాంక్ అండ్ ఫైల్ వాళ్ళ అధినాయకుడు, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళ దిగువ స్థాయి సోషల్ మీడియా కార్యకర్త వరకు కూడా వాళ్ళు అసత్యమే చెప్పబడును, అసత్యమే ప్రచారం చేయబడును అని చెప్పని అసత్యాలకు మాత్రమే కట్టుబడి ఉన్నారు. దాంట్లో ఎక్కడ ఏ విధంగా ఏ స్థాయిలో కూడా రాజీ లేని ధోరణే ప్రదర్శిస్తూ ఉన్నారు. మనం గమనించాం కదా, పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో ఆ రోజు 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేశారు. పట్టిసీమ కాదు అది వట్టిసీమ అన్నారు. అమరావతి కాదు అది భ్రమరావతి, కాదు కాదు కమరావతి అన్నారు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అన్నారు. ఇట్లా మొదలుపెట్టి ఆ రోజు చేసిన అసత్యపు ఆరోపణలు, అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కొట్టేశారు అన్నారు, హాయ్ల్యాండ్ లోకేష్ కొట్టేశాడు అన్నారు, సదావర్తి భూములు తెలుగుదేశం వాళ్ళు కొట్టేశారు అన్నారు, అన్నిటికన్నా ముఖ్యంగా 37 సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ సామాజిక వర్గం వాళ్ళే అని చెప్పని ముఖ్యమంత్రి హోదా, అంటే ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రచారం చేశారు. 6 లక్షల కోట్లు అవినీతి చేశారని బుక్ కూడా చెప్పాను ఇందాక నేను. అది అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ సొంత చిన్నాన్న వాళ్ళ ఇంట్లో హత్య కావింపబడితే దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని వాళ్ళ సొంత మీడియాలో ఒక బ్యానర్ ఐటమ్గా పెట్టి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టి ఒక విష ప్రచారం చేశారు. అంటే ఇప్పుడు నేను ప్రస్తావించిన అన్ని అంశాలు ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అసత్యాలని చెప్పని తేలిపోయింది. కానీ ఈ అసత్యాలని సత్యాలుగా నమ్మించి ప్రజల్లో తనకు అనుకూలంగా మద్దతు పొందగలిగారు. ఇవాళ ఆయన పాలకుడు పాత్రలు మారినాయి. ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పాలకుడిగా ఉన్నారు. పాలకుడుగా తనకు ఒక సువర్ణ అవకాశం దక్కింది. ప్రజలు విస్తృతమైన మెజార్టీ కట్టబెట్టారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కట్టబెట్టింది 104 స్థానాలే. కానీ ఇవాళ 106 స్థానాలు ఇంక్లూడింగ్ బీజేపీకి ఉన్న 4 స్థానాలతో కలిపి, కానీ ఇవాళ ఈయనకి 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలతో మద్దతు ప్రజలకు కట్టబెడితే అంతటి భారీ మెజార్టీ దక్కించుకుని ఆయన ఆ ప్రజల మేలు కోరి, వాళ్ళ క్షేమం కోరి, వాళ్ళ భవిష్యత్తును చక్కదిద్దే దిశగా పరిపాలన చేయాల్సిన దగ్గర ఆ విధమైన పరిపాలన చేయలేని అసమర్థతతోటి, ఒక నిస్సహాయతతోటి అసలు పరిపాలన ఏ విధంగా చేయాలి, ఏ విధమైన అభివృద్ధి ప్రణాళికలు రచించాలి అని చెప్పనే అవగాహనే లేకుండా ఎంతసేపటికి వనరుల లూటీతోటి ఒక రకంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు తన అసమర్థతను కప్పిపెట్టుకోవడానికి ఆనాడు ఏ విష ప్రచారాలు అయితే చేశారో ఈరోజు పాలకుడిగా కూడా ఈనాటి ప్రతిపక్షాల మీద అదే విష ప్రచారాలకు పూనుకుంటూ ఉన్నారు. ఆయన స్వయంగా మైకి దొరికిన సందర్భంలో కూడా ఆయన ప్రతిపక్ష నాయకుల్ని ఉద్దేశించి తోడేళ్ళ గుంపు అంటాడు. అంటే తనను తాను ఒక సాధుజీవిగా, తను ఒక బాధితుడిగా ప్రజల ముందు చిత్రీకరించుకుంటా మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పని నిత్యం ప్రజలను ఉద్దేశించి సంబోధిస్తా, అంటే
తాను ప్రజల బిడ్డని అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తా, ప్రతిపక్షాలు మాత్రం దుష్ట చతుష్టం ఏమంటాడు, దోచుకోవటం తినుకోవటం పంచుకోవటం వాళ్ళ విధానం అంటాడు, మీడియా సంస్థలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిపి దత్తపుత్రుడు అంటాడు, ఇప్పుడు కొత్తగా వాళ్ళ సొంత సోదరి శర్మల గారిని కూడా కలిపి అదే దోషణ పోషణలకు పాల్పడతా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఈ అసత్య ప్రచారాలు, ఈ అసత్య ప్రచారాలు ఎంత పరాకాష్ఠకు చేరినాయనంటే, అంటే ఎప్పటికప్పుడు మనం ఏమనుకుంటాం అంటే వైసీపీ పార్టీ ఇంతకంటే దిగజారి అసత్య ప్రచారాలు చేస్తుందా అని చెప్పని మనం అనుకుంటాం. కానీ ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు మా రికార్డుని మేమే అధిగమిస్తామని చెప్పని, మైకేల్ షూమేకర్ అని ఉండేవాడు ఒక ఆయన ఫార్ములా వన్ రేసర్, ఆయన ఎప్పటికప్పుడు ఆయన రికార్డులు ఆయన అధిగమిస్తూ ఉండేవాడు. ఇప్పుడు షూమేకర్ ఈ రికార్డు నెలకొల్పాడు అనుకున్న తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లో దాన్ని బ్రేక్ చేసి ఆయన మళ్ళా తర్వాత బుక్కా అని చెప్పని పోలు వాల్ట్ ఛాంపియన్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా చాలాసార్లు, ఆయన సెర్జీ బుక్కానో ఇది ఉండేది పేరు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, సబ్జెక్టు కరెక్షన్, ఒకవేళ ఏదైనా నేను తప్పుగా చెప్పుంటే మన్నించండి, నాకు గుర్తున్న వరకు చెప్పాను పేరు అది. ఆయన కూడా పోలు వాల్ట్ ఛాంపియన్, చాలాసార్లు ఆయన రికార్డులు ఆయన అది బ్రేక్ చేసేవాడు అనమాట. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు వీళ్ళందరూ కలిసి ఈ విష ప్రచారాలు చేయడంలో ఎప్పటికప్పుడు కొత్త బెంచ్ మార్కులు సృష్టిస్తూనే ఉన్నారు. దానికి పరాకాష్ఠగానే రీసెంట్గా నారా లోకేష్ హైదరాబాద్లో ఉంటే, నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నట్టు, అక్కడేదో తెలుగుదేశం పార్టీకి సంబంధించి నిధుల సమీకరణలో అక్రమాలకి అవినీతికి పాల్పడినట్టు, అక్కడ అధికారులు తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టుగా ఒక విష ప్రచారం సృష్టించే ప్రయత్నం చేశారు. ఎందుకు ఇప్పుడు ఈ అవసరం వచ్చింది వాళ్ళకి, ఎందుకు ఇప్పుడు ఈ విష ప్రచారం చేసి ప్రజల్లో తాత్కాలికంగా అయినా సరే అనుమానాలు బలపడే ప్రచారం ఎందుకు చేశారు, ఎందుకు అనంటే ఇప్పుడు ఎన్ని రోజులు చేయగలుగుతారు అది? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడా లోకేష్ అమెరికాలో ఉన్నాడా అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి ఎంత సమయం పట్టుద్ది అది? ఒక ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టిన తర్వాత డెఫినెట్గా మీడియా సంస్థలో, తెలుగుదేశం శ్రేణులో ఎవరో ఒకళ్ళు దాన్ని అథెంటిసిటీ చెక్ చేసుకుంటారు కదా, లోకేష్ ఇక్కడే ఉన్నాడని చెప్పని ప్రూవ్ అయిపోద్ది కదా. ప్రూవ్ అయిపోయిన మరణోషం వీళ్ళు చేస్తున్నది తప్పుడు ప్రచారం, ఫేక్ ప్రాపకాండా అని చెప్పని రుజువైనాక వాళ్ళ క్రెడిబిలిటీ ఎంత లాస్ అవుద్ది? అయినా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే, తాత్కాలికంగా అయినా సరే ఇది విస్తృతంగా చర్చనీయాంశం కావాలి. ఎందుకు కావాలి? ఈ మధ్య చాలా సంఘటనలు జరిగినాయి. మొట్టమొదటి సంఘటన వచ్చేటప్పటికి ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తి గారికి 2 కోట్ల రూపాయల వజ్రాలు పొదిగిన వాచిని తెలుగు వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ధర్మారెడ్డి గారు ఇద్దరు కూడా పిలవని పేరంటానికి వాళ్ళ ఇంట్లో వివాహం జరుగుతున్న సందర్భంగా, ఒక శుభకార్యం జరుగుతున్న సందర్భంగా అక్కడికి అటెండ్ అయ్యి ఆయనకు ఆఫర్ చేశారు అని చెప్పని, ఆఫర్ చేసిన నేపథ్యంలో ఆయన దాన్ని తిరస్కరిస్తూ ఆ తిరస్కరించిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు అని నిర్దిష్టమైన సమాచారంతో ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ అవడం జరిగింది. ఎప్పుడైతే ఇది పబ్లిష్ అయిందో తేలుగుట్టిన దొంగల్లాగా, ఎక్కడ దొంగలు అక్కడ గప్చిప్ సాంబార్ బుడ్డి అంటారు కదా, ఆ విధంగా అసలు ఇది మేము పాల్పడ్డాము, మేము ఇది చేశాము చేయలేదు, ఇది మా మీద అన్యాయంగా నింద మోపుతున్నారు, అసలు ఆ జడ్జి గారు ఎవరో మాకు తెలియనే తెలియదు అని చెప్పని డైరెక్ట్గా మీడియా సంస్థ పలానా వ్యక్తులని పేర్లు మెన్షన్ చేసి చెప్పింది. ఎవరో వైసీపీ నాయకులు అని చెప్పని మెన్షన్ చేయలే, డైరెక్ట్గా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి చెప్పినప్పుడు వాళ్ళు మీడియాలోకి వచ్చి సహేతుకమైన హేతుబద్ధమైన వివరణ ఇవ్వాలి. కానీ ఆ వివరణ లేదు. ఆ వివరణ లేకపోయేటప్పటికీ ప్రజల్లో చాలా విస్తృతంగా ఈ అంశం చర్చకొచ్చింది. ఇటువంటి వైఖరికి వీళ్ళు పాల్పడుతున్నారా, న్యాయస్థానాన్ని న్యాయమూర్తులను కూడా మేనేజ్ చేసే దిగజారుడు వ్యవహారాలకు పాల్పడుతున్నారా, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శ్రీవారి సన్నిధిలో సేవకుడుగా ఉన్న ధర్మారెడ్డి ఇటువంటి పవర్ బ్రోకర్ అవతారం ఎత్తటువంటి, తక్షణం అతన్ని ఆ పదం నుంచి డిస్మిస్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, లంచం ఇవ్వబోయిన నేరమే అది కూడా, ఒక హైకోర్టు న్యాయమూర్తికి లంచం ఇవ్వబోయిన ఇటువంటి ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి ఇటువంటి దుశ్చర్యక పాల్పడ్డప్పుడు అతను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి అని చెప్పని ప్రజల నుంచి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం డిఫెన్స్లో పడింది, పార్టీ డిఫెన్స్లో పడింది, నాయకుడు డిఫెన్స్లో పడ్డాడు. ఎందుకు ఈ అవినీతికి పాల్పడే ప్రయత్నం చేశారు, న్యాయమూర్తిని ఎందుకు ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు అని అంటే, వీళ్ళు ఎంచుకుంటున్న తప్పుడు విధానాలకి అనుకూలమైన తీర్పులు ఇవ్వడం కోసం న్యాయమూర్తికిని బ్రైబ్ చేసే ప్రయత్నం చేశారు. న్యాయమూర్తి గారు ఆయన ఇంటిగ్రిటీ ఆయన కాపాడుకొని న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం పెంపొందిస్తా ఆయన దాన్ని తిరస్కరించి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఎప్పుడైతే మీడియాలో చర్చనీయాంశంగా మారిందో దీని నుంచి ప్రజల దృష్టికోణం మళ్లించాలి. రెండో అంశం వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు శర్మల గారు, ఆమె కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన వైఫల్యాలని చాలా స్పష్టంగా ఎలుగెత్తి చాడుతూ ఉంది.
వాటికి సమాధానం చెప్పలేని నిస్సాయస్థితిలో ఇప్పటివరకు ఏంటంటే ప్రతిపక్షాలను ఇష్టారీతిని దూషిస్తూ వచ్చారు. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులని కూడా ఇష్టారీతిన కుసంస్కారపు విమర్శలు చేస్తూ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఆమె వ్యక్తిత్వానికి పాల్పడే విమర్శలు చేస్తూ కూడా ఇప్పుడు ఆమె లేవనెత్తుతున్న అంశాలన్నీ ప్రజల్లో దృష్టికోణం నుంచి మళ్లించడం కోసం ఒక కొత్త అంశం కావాలి. సో శర్మ గారి అంశం కూడా దృష్టికోణం నుంచి మళ్లించాలి. మూడో అంశం వచ్చేటప్పటికీ రీసెంట్గా మంత్రి హోదాలో ఉన్న పర్యాటక శాఖ మంత్రి హోదాలో ఉన్న రోజా గారు ఆమె సొంత నియోజకవర్గంలో ఒక వాళ్ళ పార్టీ మున్సిపల్ కౌన్సిలరు భువనేశ్వర్ గారు అనే పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి, దళిత కౌన్సిలర్ దగ్గర నుంచి 70 లక్షల రూపాయలు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడానికి డిమాండ్ చేసినట్టు, వాళ్ళు ఆల్రెడీ 40 లక్షల రూపాయలు చెల్లింపులు చేసినట్టు వీడియో సాక్ష్యాధారాలతో బయటపెట్టడం జరిగింది. వాటికి సమాధానం చెప్పలేరు. ఈ చెప్పలేని నిస్సహాయస్థితిలో ఉండి ఇవాళ దాని నుంచి కూడా ప్రజల దృష్టికోణం మళ్లించాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఇండియా టుడే కాంక్లేవ్, ఎడ్యుకేషన్ కాంక్లేవ్ మొన్న తిరుపతిలో జరిగినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంక్లేవ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ సీనియర్ జర్నలిస్ట్ అండ్ మోడరేటర్ రాజ్దీప్ సర్దేశాయ్, ఆయన దేశవ్యాప్తంగా మహామహుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది అగ్రగణ్య నాయకుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు, చాలామంది విశిష్ట అతిథులను ఇంటర్వ్యూ చేస్తున్న అనుభవం పరిజ్ఞానం ఉన్న జర్నలిస్ట్ ఆయన. ఆయన ముందు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి వాళ్ళ జాతీయ స్థాయిలో మెమ్మెమ్మెమ్మెమ్మే అనుకుంటా, ఫర్ ఇన్స్టెన్స్ అనుకుంటా ఆయన అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ప్రజల ముందు ఎంత నవ్వుల పాలైంది చూసాం. అది ఎప్పుడైతే ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుందో, ప్రజల్లో స్టాన్ఫోర్డ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని, అంటే నారా లోకేష్ మీడియాని అడ్రస్ చేసే అంశాలు, నారా లోకేష్ వివిధ వర్గాల ప్రజలని అడ్రస్ చేసే అంశాలు, సిఏఏ కన్వెన్షన్స్ జరిగిన సందర్భంగా నారా లోకేష్ అడ్రస్ చేస్తూ ఆ రోజు ఇచ్చిన స్పీచ్ అదే సందర్భంలో కార్పొరేట్ పీపుల్తోటి తను అడ్రస్ చేస్తున్న స్పీచెస్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలని, జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ ప్రసంగాల్ని పోల్చి వాళ్ళ ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అవటం మొదలైనయో దాని నుంచి కూడా దృష్టికోణం మళ్లించాలి. ఆ మళ్లించడం కోసం ఏంటంటే తాము చేస్తున్న అసత్య ప్రచారం అనేది తెలుసు, ప్రజల్లో నవ్వులపాలవుతామని తెలుసు, రుజువు పరచలేని ఆరోపణ చేస్తామని తెలుసు. తెలిసినా కూడా తాత్కాలికంగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్లు ఖరారు అయిపోయినట్టు, జనసేనకి ఏ సీట్లు జనసేన కేటాయింపు జరిగినట్టు ఒక అసత్యాలతో కూడిన లెటర్ హెడ్ తోటి ఒక వార్త రిలీజ్ చేశారు. అది తాత్కాలికంగా కొద్ది గంటల పాటు దాన్ని చలామణి చేసుకోగలుగుతారు, కానీ ఆ పార్టీలే ఇది ఫేక్ లెటరు, ఇది వాస్తవం కాదు అని చెప్పని, అది ఫేక్ అని చెప్పని తేరతెల్లం చేయడం జరిగింది. రెండోది, నారా లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయినట్టుగా తను జైల్లో పెట్టినట్టు, తన ముందు సువ్వలు పెట్టినట్టు, అంటే జైలు అనుభవం బాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అందరినీ ఆ జైల్లో చూడాలని కోరిక మీద ఉన్నారన్నమాట. ఆ నేపథ్యంలో అంటే ఆయన కనీసం నిజంగా లోకేషన్ జైల్లో పెట్టే పరిస్థితి ఆ అవకాశం లేకపోయినా కూడా కనీసం ఈ రూపంగానైనా సరే తృప్తి పడదామని చెప్పని వాళ్ళ సోషల్ మీడియా గ్రాఫిక్స్ తోటి ఆ ప్రచారం చేశారు. కానీ లోకేష్ అదే రోజు బేబీ నాయన్ గారు, అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకుడు భరత్ రెడ్డి అనే అతను తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్న సందర్భంగా వాళ్ళతో లోకేష్ సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ఫోటో బయటికి రావడంతో ప్రజలందరికీ కూడా లోకేష్ హైదరాబాద్లోనే ఉన్న వాస్తవ పరిస్థితి తెలిసిపోయింది. ఆ దానికి తోడు నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా, జాతీయ పతాక ఆవిష్కరణ సందర్భంగా, నిన్న లోకేష్ బయటకు వచ్చిన సందర్భంగా కూడా వైసీపీ ఎంత దిగజారుడు విమర్శలు చేస్తుంది అనేది, ఎంత చౌకపారు విమర్శలు చేస్తుంది, ఎంత అసత్యపు విమర్శలు చేస్తుంది అనేది, వాళ్ళ వైఖరి ఏంటి, వాళ్ళ నైజం ఏంటి అనేది, వాళ్ళ ఎంచుకుంటున్న విధానాలు ఏంటి అనేది ప్రజల ముందు వాళ్ళకు వాళ్ళే పరిచయం చేసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రచారం చేసిన నేపథ్యంలో వాళ్ళ వైఖరి ఇవాళ ప్రజలకు మరింతగా తేటతెల్లమైంది. ఇవాళ ప్రజలే స్పష్టతకు వచ్చారంటే, నానా పులిని ఒక కథ ఉండేది చిన్నప్పుడు, ఓ పిల్లాడు వాళ్ళ నాన్న పొలంలో పనిచేసుకుంటుంటే నానా పులి వచ్చిందంటాడు, నిజమే కావాలి నా కొడుకు ప్రమాదం అని చెప్పని పరిగెత్తుకుంటూ వస్తాడు, అక్కడ పులి ఉండదు ఏముండదు తండ్రిని హేళన చేయడానికి. మళ్ళీ రెండోసారి కూడా వస్తాడు ఆ పుత్ర ప్రేమతోటి మళ్ళీ పరిగెత్తుకొస్తాడు, రెండోసారి కూడా అదే, మూడోసారి నిజంగా పులి వస్తుంది. నిజంగా పులి వచ్చినా కూడా వీడేదో ప్రసారాన్ని ఇట్లాగే అవహేళన చేస్తున్నాడు అని చెప్పని తండ్రి సీరియస్గా తీసుకోడు, మూడోసారి పులి వచ్చే పిల్లల్ని వేసుకెళ్ళిపోద్ది. అట్లాగే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ వైసీపీ చేసే తప్పుడు ప్రచారాల నేపథ్యంలో రేపు ఏదైనా వైసీపీ నిజమైన ప్రచారం చేసినా కూడా ప్రజలు విశ్వసించలేని పరిస్థితికి వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్లే దిగజార్చుకున్నారు.